హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీవర్ల్డ్. ఈరోజు మన వీడియోలో గ్లాడిలస్ ఫ్లవర్స్ని యూజ్ చేసి ఎక్కువ డబ్బుల్ని ఎలా సంపాదిస్తారని చెప్పి క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో జరిగే ఎన్నో వర్క్స్ గురించి, ఎంతో ప్రాఫిట్ తీసుకొచ్చే వర్క్స్ గురించి మీకు అందజేస్తుంది మీ గో మనీవర్ల్డ్. సో ఈరోజు మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. గ్లాడిలస్ అంటే ఇదొక ఫ్లవర్. సో ఈ ఫ్లవర్ అనేది ఎక్కువగా బుకేస్లలో, మ్యారేజ్ ఫంక్షన్స్లలో, ఈవెంట్స్లలో ఎక్కువగా దర్శనమిస్తుంది. సో దీని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలు ఫ్లవర్స్తో పోల్చుకుంటే దీని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని ఎలా పండిస్తారు, దీని ద్వారా ఎలా ప్రాఫిట్ని తీసుకుంటారు అనేది ఈరోజు మన మెయిన్ కాన్సెప్ట్. గ్లాడిలస్ ఇది పండించడానికి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. మార్కెట్లో దీనికి కావాల్సిన సీడ్స్ ఈజీగా దొరికిపోతుంది. సో దీని సీడ్స్ మీరు చూసినట్లయితే ఉల్లిపాయల ఆకారంలో ఉంటుంది. సో ఈ ఉల్లిపాయల ఆకారంలో ఉన్న దాన్ని ఎటువంటి నీళ్ళు అయినా దీన్ని యూజ్ చేయవచ్చు, అనగా ఇసుకలో అయినా, అండ్ నల్లరేగడి, ఎర్రరేగడి, సో మామూలు వాటిలలో కూడా ఈజీగా దీన్ని మీరు పండించుకోవచ్చు. సో దీన్ని పండించిన తర్వాత ఇది పక్వానికి వచ్చి పూల రూపంలోకి మారడానికి 2 నెలల నుంచి 3 నెలల సమయం పడుతుంది. సో దీనికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. మామూలుగా నీరు ఉన్నా కూడా ఇది ఎక్కువ ప్రాఫిట్ని మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీనికోసం మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ వచ్చే ప్రాఫిట్ మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. కానీ దీని విలువ మార్కెట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క డిమాండ్ రూపంలో ఉంటుంది, అనగా మ్యారేజెస్, ఈవెంట్స్ ఉన్న సమయంలో ఎక్కువ డిమాండ్ని ఇస్తుంది. సో మిగతా సమయాల్లో దీని విలువ కాస్త తగ్గుతూ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు దీన్ని పండించి ఎక్కువ ప్రాఫిట్ని మీరు తీసుకోవాలి అనుకుంటే, సో మార్కెట్లో దీనికి సంబంధించిన సీడ్స్ ఒక వరుస క్రమంలో పేర్చి వరుసగా మీరు మొక్కల్ని నాటిన విధంగా నాటినట్లయితే ఆటోమేటిక్గా ఇది 2 నెలలకి మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఎలా మార్కెటింగ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరి సందేహం. సో దీన్ని మార్కెటింగ్ చేయడానికి ఎన్నో ఈవెంట్ ఆర్గనైజ్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వీటిని కొనడం జరుగుతుంది అనమాట. సో ఈవెంట్ మేనేజర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్, అండ్ దాంతోపాటు మార్కెట్లో బుకేస్ చేసేవాళ్ళు వీటిని ఎక్కువగా కొనే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో 2 రకాల ఫ్లవర్స్ ఉంటాయి. మొదటిది ఆరెంజ్, వైట్, అంటే ప్లెయిన్ కలర్ లో ఒకటే కలర్ నిచ్చే కొన్ని మొక్కలు, అండ్ మల్టీ కలర్స్ లో ఉండే మరికొన్ని ఫ్లవర్స్. ప్లెయిన్ లో ఉన్న కలర్స్ అనగా ఆరెంజ్, వైట్, రోజ్, ఇలా ఎక్సెప్ట్రా ఎక్సెప్ట్రా, వీటి కాస్ట్ కాస్త కొంచెం తక్కువగా ఉంటుంది. మల్టీ కలర్స్ లో ఉన్న వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మల్టీ కలర్స్ లో ఉన్న వాల్యూ కాస్త 200 నుంచి 350 వరకు కాస్ట్ పలుకుతుంది. సో ఈ కాస్ట్ మొత్తాన్ని మీరు డైరెక్ట్గా ఈ ఫ్లవర్స్ని అమ్మి తీసుకోవచ్చు అనమాట. సో దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. సో దీన్ని ఎక్కువగా యూజ్ చేసుకుని మీరు మంచి బెనిఫిట్స్ని తీసుకోవచ్చు, అండ్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బుల్ని దీని నుంచి మీరు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఎక్కువ మ్యారేజెస్ అండ్ ఫంక్షన్స్ ఉన్న టైంలో దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా దీని గురించి, అండ్ దీన్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి, మంచి ప్రాఫిట్స్ని తీసుకోండి. ఫర్దర్గా ఆఫ్లైన్లో జరిగే ఎన్నో వర్క్స్ గురించి అండ్ ఎంతో ప్రాఫిట్ ఇచ్చే వాటి గురించి ముందు ముందు మీకు తీసుకొచ్చి మీకు చెప్తుంది మీ గో మనీవర్ల్డ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్.